అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి సెవెంత్ క్లాస్ బ్లోజమ్స్ సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ బుక్ ఏదైతే ఉందో అందులో పేజ్ నెంబర్ 132, ఒకవేళ మీ దగ్గర కనుక సాఫ్ట్ కాపీ అంటే ఫోన్లో కనుక పీడిఎఫ్ ఉన్నట్లయితే సెమిస్టర్ 2లో 60వ పేజీని చూడగలరు. ఇందులో ఒక ట్రీ డయాగ్రామ్ ఉంది. యాక్చువల్గా ఇది తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇది ఇంగ్లీష్ నేర్చుకునే వారికి యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిఎస్సి ఎవరైతే రాస్తున్నారో, ఎజిటి కానీ ఎస్ఏ కానీ ఎవరికైనా కానీ, సెవెంత్ క్లాస్ చదువుతున్న వాళ్ళకైనా చెప్పే వాళ్ళకైనా అందరికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది తీసుకోవడం జరిగింది. చూడండి, లాంగ్వేజ్ స్కిల్స్, భాషా నైపుణ్యాలు రెండు రకాలు. ఏంటది? ప్రొడక్టివ్ స్కిల్స్, రిసెప్టివ్ స్కిల్స్. ప్రొడక్టివ్ స్కిల్స్ అంటే అవుట్పుట్ అండి, అంటే మన దగ్గర నుంచి మన లోపల నుండి వెళ్ళేదన్నమాట. రిసెప్టివ్ స్కిల్స్ అంటే ఇన్పుట్ అండి, అంటే మన లోపలికి వెళ్ళేది. ఈ ప్రొడక్టివ్ స్కిల్స్నే యాక్టివ్ స్కిల్స్ అంటారు. ఎందుకంటారు అంటే, యాక్టివ్ స్కిల్స్ అనేవి ఇవి మన ప్రమేయంతో మాత్రమే బయటకు వస్తాయి. ఒకటి స్పీకింగ్, రెండవది రైటింగ్. ఖచ్చితంగా మనం మాట్లాడాలి అనుకుంటే తప్ప రాదండి ఇది. ఓకే, మనం ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటేనే స్పీకింగ్ అనేది వస్తుంది. రైటింగ్ కూడా అంతే, నాకు రాదు చేత కాదంటే కుదరదు, రాదు. అలా కాకుండా మనం చాలా ప్రయత్నం పెట్టి నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటినే ప్రొడక్టివ్ స్కిల్స్, వాటినే యాక్టివ్ స్కిల్స్ అని కూడా అంటారు. యాక్టివ్గా ఉంటేనే మనం స్పీకింగ్ కానీ రైటింగ్ కానీ చేసేది. రిసెప్టివ్ స్కిల్స్, ప్యాసివ్ స్కిల్స్, అసలు మన చాలా తక్కువ ఎనర్జీ అనమాట. లిజనింగ్, మీరు ఎంత నాకు వద్దనుకున్నా ఏవో ఒక నాలుగు పదాలు మన చెవిలో పడతానే ఉంటాయి. ఏదైనా వినాలనుకున్నాం అనుకోండి, వెంటనే ఏం మనం ప్రయత్నం పెట్టినాకల్లా, ఎవరో మ్యూజిక్ పెట్టారు, మనం వినేస్తూ ఉంటాం, మన చెవిలో పడుతుంటాయి, వాని ఆస్వాదిస్తూ ఉంటాం, బూతులు వస్తుంటాయి, అవి వింటూ ఉంటాం. ఏంద్ర ఇది ఇట్టా అంటున్నాడు, ఇంట్లో పని చేసుకుంటున్నాం, పెద్ద గొడవ జరుగుతుంది, వెంటనే అరే గొడవ జరుగుతుంది అంటే ఇదేంటంటే ప్యాసివ్. మీ ప్రమేయం ఉన్నా లేకపోయినా అవి అట్లా వచ్చి పడతాయి. తర్వాత రీడింగ్, జస్ట్ అట్లా చూస్తుంటే కళ్ళు రీడ్ చేసేస్తాయి. అంటే మనకు తెలిసి ఉండాలనుకోండి ఆ భాష కానీ ఏదైనా జనరల్గా రీడ్ చేస్తుంటాయి. ఇవి వీటిని ప్యాసివ్ స్కిల్స్ అంటారు. జనరల్గా సార్ ఈ యాక్టివ్ ప్యాసివ్ ఇంకొంచెం డీటెయిల్, ఏం లేదండి, చాలా సింపుల్. మన లోపలికి ఇన్పుట్ మెథడ్, లిజనింగ్ రీడింగ్, ఈ రెండు కూడా ఇన్పుట్, మన లోపలికి వెళ్ళాయి అన్నమాట. వినడం ద్వారా మన మెదడులోకి వెళ్తాయి, రీడింగ్ ద్వారా మన మెదడులోకి వెళ్తాయి. మెదడులోకి వెళ్ళిన తర్వాత స్పీకింగ్, విన్న తర్వాత మెదడులోకి వెళ్ళిన తర్వాత బయట నుంచి వచ్చి చూసారా, అది స్పీకింగ్. చదివిన తర్వాత బయటికి వస్తుంది చూసారా రాయడానికి, అది రైటింగ్. ఇవి ఇన్పుట్ స్కిల్స్, ఇన్పుట్ ఇవి, ఇదేమో అవుట్పుట్ సింపుల్గా. ఇక స్పీకింగ్లో ఫ్లూయెన్సీ, ప్రొనన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మాట్లాడుతుంటే చాలా చిన్నగా నిదానంగా గంటకు ఒక పదం వస్తుంటే ఇట్స్ నాట్ కాల్డ్ స్పీకింగ్. ఫ్లూయెన్సీ ఉండాలి, అంటే ధారాలతో ఉండాలి, పదాలు ఒక ఫ్లో లాగా వస్తూ ఉండాలి. ట్యాప్ తిప్పితే నీళ్ళు ఎలా వస్తాయి అలా రావాలి. ప్రొనన్సియేషన్ ఉండాలి, కరెక్ట్ ప్రొనన్సియేషన్, ఎట్లా పడితే అట్లా చేయకూడదు. తర్వాత రైటింగ్, రాయడం. ఎడిటింగ్ అంటే తప్పులు రాస్తే కరెక్ట్ చేసుకోవడం. ఆర్గనైజేషనల్ అంటే ఆర్గనైజ్డ్గా ఉండాలి, ఎట్లా పడితే అట్లా సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు ఒక ప్రాపర్ వేలో అన్నీ ఉండాలి, అలా లేకుండా ఉండకూడదు. లిజనింగ్, రికగ్నిషన్ అంటే గుర్తించడం, అండర్స్టాండింగ్ జిస్ట్, మనం చదివిన దాని మొత్తం సారాంశం సులభంగా అర్థం చేసుకోగలం. తర్వాత రీడింగ్కి సంబంధించి ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఒక వ్యక్తి ఒక సినిమాని 100 సార్లు చూశాడు అనుకోండి, ఇంటెన్సివ్ వాచింగ్ అని అర్థం. అట్లానే ఒక వ్యక్తి ఒకే ఎస్సేని లేదా ఒకే టెక్స్ట్ బుక్ని 100 సార్లు చదివి, అది ఇంటెన్సివ్ రీడింగ్. మరి ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఏంది? 100 సినిమాలను ఒకేసారి చూడడం ఎక్స్టెన్సివ్ వాచింగ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ కూడా అంతే, 100 పుస్తకాలని ఒకసారి చదవడం. హ్యాపీ రీడింగ్, మామూలుగా రీడింగ్ ఫర్ జాయ్ ఉంటుంది చూసారా, అది ఎక్స్టెన్సివ్ రీడింగ్కి ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మాత్రం టెక్స్ట్ బుక్ని ఇంటెన్సివ్ రీడ్ చేయాలి, ఇంటెన్సివ్ రీడింగ్ అనేది ఉండాలి అనమాట. టెక్స్ట్ బుక్నే 100 సార్లు చదవాల్సి ఉంటుంది. ఇక ప్రశ్నల విషయానికి వెళ్దాం. వాట్ ఈస్ ద ట్రీ డయాగ్రామ్ అబౌట్? ఏంటి భాషా నైపుణ్యాల గురించి అంటే ఏంది, లాంగ్వేజ్ స్కిల్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. తర్వాత వాట్ ఆర్ ద 4 బేసిక్ స్కిల్స్ ఇన్ లెర్నింగ్ లాంగ్వేజ్? 4 బేసిక్ స్కిల్స్ ఉన్నాయంట. ఇక్కడ చూడండి, యాక్టివ్ స్కిల్స్, ప్యాసివ్ స్కిల్స్ ఈ రెండే ఉన్నాయి, కానీ 4 అంటున్నాడు. అంటే ఏంటి? LSRW అంటారండి, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. వాటిని షార్ట్ కట్లో మనం
LSRW అంటాం. రాద్దాం. లిజనింగ్ మొదటిది అంటే వినడం, తర్వాత స్పీకింగ్ అంటే మాట్లాడడం, తర్వాత రీడింగ్ అంటే చదవడం, తర్వాత రైటింగ్ అంటే రాయడం. ఈ విధంగా ఇవి ఫోర్ బేసిక్ స్కిల్స్ అన్నమాట. నెంబర్ ఆఫ్ రిసెప్టివ్ స్కిల్స్ ఈస్ రిసెప్టివ్ స్కిల్స్ ఎన్ని? లిజనింగ్ రీడింగ్ రెండండి, రెండు అన్నమాట. కాబట్టి బి అనేది మనం రాస్తాం. తర్వాత ఎడిటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్ స్కిల్స్ ఆఫ్. ఎడిటింగ్ అనేది దేని సబ్ స్కిల్? రైటింగ్ యొక్క సబ్ స్కిల్ అన్నమాట, రైటింగ్. కాబట్టి సి. ఓకే, తర్వాత మనం చూసుకుంటే రీడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద డాష్ స్కిల్స్. రీడింగ్ అనేది దేనికి సంబంధించిన స్కిల్? రీడింగ్ అనేది ఇక్కడ ఉంది రిసెప్టివ్ స్కిల్స్, రిసెప్టివ్ స్కిల్స్. కాబట్టి మనం బి అనేది వేటి కింద ఉంది? జస్ట్ సింపుల్, మనం ఇక్కడ రిసెప్టివ్ స్కిల్స్ ఎన్ని, రిసెప్టివ్ స్కిల్స్ ఎన్ని, లిజనింగ్ రీడింగ్ ఇవేంటి అర్థం చేసుకున్నాం. లిజనింగ్ స్కిల్ అంటే ఇది, రీడింగ్ స్కిల్ అంటే ఇది అని అర్థం. లిజనింగ్ రీడింగ్ రెండు ఉన్నాయి. తర్వాత ఎడిటింగ్ అనేది దేని సబ్ స్కిల్? ఎడిటింగ్, రైటింగ్ యొక్క సబ్ స్కిల్. రీడింగ్ అనేది దేనికి సంబంధించింది? రీడింగ్ చూసుకుంటే రీడింగ్ ఇక్కడ ఉంది, దేనికి సంబంధించింది? రిసెప్టివ్ స్కిల్కి సంబంధించింది. ఈ విధంగా ఇదండి లాంగ్వేజ్ స్కిల్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరైతే మెథడాలజీ ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి మంచి ఇంపార్టెంట్. ఇది ట్రీ డయాగ్రామ్ అనేది మీరు కూడా ఇట్లా రాసుకోవచ్చు. ఇంటెన్సివ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది జనరల్గా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు.